అందరికీ నమస్కారం వెల్కమ్ టు పవనప్రియ వంటలు ఈ రోజు మనం కాకరకాయ వేపుణ్ణి చేదు లేకుండా చాలా రుచిగా తయారు చేసుకుందాం చాలా తక్కువ నూనె వేసి ఈ కాకరకాయ వేపుడు చేసుకోవచ్చుండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా కాకరకాయల్ని బాగా నీట్ గా కడిగేసి ఈ పైన ఉన్న చెక్కంతా పీల్ చేసుకొని ఇలా రౌండ్ గా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాము ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ salt వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా వాటర్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి కాకరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ తక్కువగా పడుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ కాకరకాయ ముక్కలు మనకి ఉడికే లోపల ఇందులోకి ఒక కారం పొడిని తయారు చేసుకుందాము 2 టేబుల్ స్పూన్ల నువ్వులు 1 టీ స్పూన్ ధనియాలు 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు 1 టీ స్పూన్ జీలకర్ర 7-8 వెల్లుల్లిపాయలు అలాగే మన కారాని తగినట్లు ఇక్కడ నేను 5-6 ఎండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక పాన్ పెట్టి అందులోకి మనం తీసుకున్న ఎండు మిరపకాయల్ని ఇలా సగానికి తుంచి వేసుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న విత్తనాలు కూడా వేగి మనకి ఈ పొడి కమ్మగా ఉంటుంది అలాగే ధనియాలు కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి మనకి నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి వేగిన తర్వాత నువ్వులను వేసి వేయించుకోవాలి ఇలా ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఈ కరివేపాకు కూడా కాస్త వేగాలి చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే నువ్వులు ఇది కూడా మంచిగా దోరగా వేగనివ్వాలి ఇవంతా కూడా మనం లో ఫ్లేమ్ లోనే వేయించుకుంటే మాడకుండా చక్కగా వస్తుందండి చాలా బాగుంటుందండి ఇలా నువ్వులు వేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకుంటే నువ్వులు కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మనం ఇలా అప్పుడప్పుడు నువ్వుల్ని కూడా వాడుకుంటూ ఉండాలి మనకి నువ్వులు తొందరగా వేగిపోతాయండి చూడండి నువ్వులు చక్కగా కలర్ మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆ వేడికే నువ్వులు చక్కగా వేగిపోతాయి అలాగే పుట్నాల పప్పు అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి ఇది ఆల్్రెడీ వేపిన పప్పే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇక్కడ మనకు కాకరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఓకేనండి మనకి నువ్వులు ఎండు మిరపకాయలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం మనము కాకరకాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము ఇప్పుడు ఈ పౌడర్ కి తగినంతగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయితే చాలు ఇప్పుడు ఇందులోకి ఈ వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకుందాము ఓకే అండి మనం కాకరకాయలు ఉడికించేసుకున్నాము అలాగే పొడి తయారు చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయి పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర 1 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి పప్పులు వేగిన తర్వాత
ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము అలాగే కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగక ముందే మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా వేసేసుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కాసేపు బాగా వేయించుకుందాము మనకి ఆల్్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుందండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు ఇలా చేసుకుంటే చింతపండు వేసి ఉడికించాం కాబట్టి కాకరకాయ అస్సలు చేదు ఉండదండి ఎంత రుచిగా ఉంటుంది ఇలా మనము కాకరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చుండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రకరకాల పప్పులు ఉపయోగించి ఇలా తాలింపులు చేసుకోవచ్చు చూడండి మనకి కాకరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసాయి ఇంతకన్నా ఎక్కువ వేగితే మళ్ళీ కాకరకాయ ఫ్రై అంత బాగుండదండి ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ధనియాలు కరివేపాకు వేసి ఆ పౌడర్ ని ఇప్పుడు వేసేసుకుందాము ఈ పౌడర్ ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి పెట్టుకుంటే అన్ని రకాల తాలింపుల్లోకి ఈ పౌడర్ ని వేసుకోవచ్చుండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాంతా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు వేగనివ్వకూడదండి మళ్ళీ మనకు చేదు వచ్చేస్తుంది ఆల్్రెడీ వేగిన పప్పులే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ కాకరకాయ వేపుడిని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అంతే కాకుండా పప్పు చారు రసము పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేయండి నువ్వులు వేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి బై అండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం